చందమామ ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు చాలా రకాల సమాధానాలున్నాయి. భూమి నుంచే విడిపోయి ఏర్పడిందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. మరో సిద్ధాంతం ప్రకారం భూమిలాగే చందమామ కూడా వేర్వేరు శిలలతో తయారైందని నమ్ముతూ ఉన్నారు. తాజాగా ఇంకో అధ్యయనం కొత్త కొత్త విషయాలు చెప్పింది. చిన్న చిన్న చందమామలన్నీ కలిసి పెద్ద చంద్రుడు ఏర్పడ్డాడని చెబుతున్నారు జెరూసలేం శాస్త్రవేత్తలు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న చందమామ కంటే ముందు మన భూమి చుట్టూ చాలా చిన్న సైజు చందమామలు తిరిగేవి. ఇజ్రాయెల్లోని వైజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. పురాతన భూగ్రహానికి చాలా చందమామలు ఉపగ్రహాలుగా ఉన్నాయి. కోట్ల సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇవి ఒకదానికొకటి ఢీకొని ముక్కలై తిరిగి ఒకటే పెద్ద సైజు చందమామగా ఏర్పడ్డాయి. సో రోజు మనకు వెన్నెల హాయిని ఇస్తున్న జాబిల్లి ఎన్నో కష్టాలు పడి ఈ రూపానికి వచ్చిందన్నమాట. మొత్తానికి చందమామ ఎలా పుట్టిందనడానికి ఇదే అసలైన సమాధానం అంటున్నారు పరిశోధకులు. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.